వెల్కమ్ టు కేటీవీ న్యూస్. నేను సుమరత. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అనే నినాదానికి స్పందించిన దాతలు రైల్వే కోడరు నియోజకవర్గం పుల్లంపేటలో జరిగిన రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు గుర్తుగా హుతాత్మ దివాస్ సందర్భంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించిన రక్తదాన శిబిరానికి దాదాపు 100 మందికి పైగా రక్తదాతలు హాజరై మరొకరికి ప్రాణదానం చేసేందుకు రక్తాన్ని అందించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కడప రిమ్స్ వైద్యులు రెడ్ క్రాస్ సొసైటీ వారు హాజరై దాతల నుండి రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుల్లంపేట ఎస్ఐ రఘురామ్ హాజరై నిర్వాహకులను రక్తదాతలను అభినందించారు. 18 సంవత్సరములు నిండిన ప్రతి వ్యక్తి కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలి. అదేవిధంగా రక్తదానం చేస్తే చాలామందికి అపోహలు ఉంటాయి. లేడీస్ ఇవ్వకూడదనో, కొంతమంది ఏదన్నా ప్రాబ్లం బీపీ ఉంటే ఇవ్వకూడదనో, లేదంటే ఏదో కొన్ని అపోహలు ఉంటాయి. ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే శిబిరం వద్ద అన్ని విషయాలు తెలియజేస్తారు. అనర్హులు ఎవరైనా ఉంటే తీసుకోరు. ఈ రక్తదానం చేయటం వలన మనిషికి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీ లాంటి జబ్బులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. మనం రక్తదానం చేస్తే ఏదో పెద్ద కోల్పోయినట్టు అనుకుంటాం, కానీ రక్తదానం చేసిన మళ్ళీ తిరిగి అర్ధగంటలోనే మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన ఈ సంకల్పాన్ని ఇక్కడ ఈ పట్టణ మన భద్రతంగ దళ యూనిట్ వారు పుల్లంపేటలో నిర్వహించడం అనేది వారికి మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరియు రిమ్స్ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఒక తూ రక్తం ఇస్తే సంవత్సరానికి ఇవ్వాలన్న 3 నెలలకు ఇవ్వాలనే డౌట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకతూరి రక్తం ఇచ్చేదానికి అవకాశం ఉంది, అర్హులు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొని రావాలి. ఎందుకంటే రక్తం అనేది చాలా అవసరమైన విషయం మీకు తెలుసు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. పుల్లంపేట బజరంగ దళ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారతదేశవ్యాప్తంగా హుతాత్మతా దివస్ పురస్కరించుకొని అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి బలిదానాలు జ్ఞాపకార్థం కొటారి బ్రదర్స్ వారి యొక్క జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం పుల్లంపేట మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈరోజు ఆదివారం రోజు 9 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. కడప నుంచి రెడ్ క్రాస్ సొసైటీ వారు మరియు అలాగే రిమ్స్ హాస్పిటల్ వారు బృందం ద్వారా ఇప్పుడు రాజంపేట పుల్లంపేట మండల కేంద్రాలుగా మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. Thank you.